ಲಾಸ್ಟ್ಗೆ ಮಾಡ್ತಾರೆ. ಸರ್ ಲಾಸ್ಟ್ ಮಾತಾಡ್ತಾರ? ಓಕೆ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడారు, మీరు ఇంత లాగ్ చేస్తే ఎలా? హీరోలు మాట్లాడడం, లాస్ట్లో మాట్లాడడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. అదే, వాటిని మనం పాటిద్దామని అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ బ్రహ్మాజీ గారు విల్ స్పీక్. ఓ లెజెండరీ అంటే మళ్ళీ ఓల్డ్ అనుకుంటారేమో, కాదు ఇది న్యూ లెజెండరీ. ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా ఎవరో సన్మానం చేస్తే అది కామెడీ అయిపోద్దని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లెజెండరీ ఎన్ని బాధలు వాడేస్తున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమాను రాత్రి చూశాను నేను. ప్రతి వాళ్ళు చూసింది చాలా అద్భుతం, ఇంకా ఎరగదీయేస్తున్నాం అని చెప్తారు. నేను కూడా అలాగే చెప్తున్నాను. బట్ జాతిరత్నాలు డీజే టిల్లు సినిమా నచ్చితే మా సినిమా 100% అందరికి నచ్చుద్ది. ఈ సినిమాకి యాక్చువల్ హీరో మేర్లపాక్ గాంధీ. కథ కానీ మాటలు కానీ నాలాంటి బడ్డింగ్ యాక్టర్తో బాగా చేయించుకున్నాడు. తనకు ఎలా కావాలో అలాగో. మాకందరికీ ఇందులో మంచి పేరు వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ హీరో హీరోయిన్ తర్వాత మా సుదర్శన్ ముగ్గురు వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ సుదర్శన్ మేజర్ పార్ట్. యాక్చువల్గా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తూ నాదో క్యారెక్టరు సినిమా డెఫినెట్గా 100% చక్కగా నవ్వుకొని నవ్వుతూనే ఉంటారు, నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇంటికి. అది మట్టుకు నేను గ్యారంటీ ఇస్తాను. అంతకుముందు కూడా చెప్పాను, 25 సార్లు కన్నా తక్కువ నవ్వితే ఫరియా అబ్దుల్లా మన సంతోష్ బాబును వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇస్తాను, డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. నైట్ కూడా చూసి కన్ఫర్మ్ చేసి చెప్పుకోండి మీ ఇష్టం అని చెప్పారు సినిమా చూశాక. అది మీకు అందరికి కన్ఫర్మ్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ గారు పాపం ఎంత నమ్మకం అంటే షూటింగ్కి ఒక్కసారి కూడా రాలేదు ఆయన. గాంధీ గారు డబ్బులు ఇచ్చేసి సినిమా తీసుకురమ్మన్నారు. ఆయన అక్కడ యుఎస్లో ఆయన పనులు చూసుకుని ఇప్పుడు కూడా సినిమా చూడలేదు, రేపు ఎల్లుండి చూస్తారంట. చాలా బాగుంది సార్ అన్నాను నిన్న. అలాగా గుడ్, మీకు అందరికి బాగుంటుంది అన్నట్టు తప్పించి ఇట్స్ ఓకే అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంత మంచి డెప్త్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. అందుకని ఈ సినిమాని మీరు ఆదరించండి. అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు ఇక్కడ, సో వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. మీరు అందరూ టికెట్లు కొని నచ్చకపోతే వీళ్ళిద్దరు ఉన్నారు, సో డెఫినెట్గా మీరు రండి 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, ఈ సినిమా చేయడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసినాయి. అనౌన్స్ చెప్పేమంటారా? చెప్పండి చెప్పండి. షేర్ చేయడానికి లైట్ రెడీగా ఉన్నారు అక్కడ మెంబర్స్ అందరూ. అదే, ఇద్దరు లైక్ చేసుకున్నారు, షేర్లు చేసుకున్నారు, త్వరలోనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయబోతున్నారు. అది నేను కూడా ఇంటర్వ్యూలో అడిగాను, సంగీత ఈవెంట్ నేనే కదా అని. మీరు మిగతాన్ని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మైక్ ఉందని మర్చిపోయాం. అది ఆయన మైక్లో చెప్పలేదు. పర్లేదండి పర్లేదు, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అదే కదా మెయిన్, స్టార్టింగ్ అక్కడి నుంచేనాయే. అలా చెప్తేనే తెలిసిపోతూ ఉంటుందాయే. సరే.